सांस लीजिए सर, छोड़िए, हल्का लग रहा है इधर अभी, बिल्कुल छोड़ो। रिलैक्स 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 रिलैक्स। सो फर्स्ट सर्वाइकल करेक्शन చేసాము, ఆ తర్వాత థొరాసిక్ కరెక్షన్ చేసాము, ఇప్పుడు వచ్చేసి ఎక్కడైతే ఈయనకి పెయిన్ ఉందో L4 L5 S1 రీజియన్ లో, సో వాటిని మేము ఎలా కరెక్ట్ చేస్తాము, కైరోప్రాక్టిక్ లో మేము ఎలా కరెక్ట్ చేస్తాము అనేది మీరు చూడండి। ये रीजन में रहता क्या अंदर, सांस लीजिए छोड़िए। सांस लीजिए छोड़िए। हाउ इज इट गुड। अंदर की नमस्ते, ना पेर अभिषेक अठारे, नेनु आक्यूपंचरिस्ट नी मरियो कैरोप्राक्टर नी। మా ట్రీట్మెంట్ సెంటర్ వచ్చేసి ఆరోగ్యలయ కైరోప్రాక్టిక్ అండ్ నేషనల్ హెల్త్ కేర్ సెంటర్ నిజామాబాద్ అండ్ ఆర్మూర్। సో గత ఒక నెల నుంచి మా దగ్గర హైమత్ పాషా గారు ట్రీట్మెంట్లో ఉన్నారు। సో ఈయనకు వచ్చేసి బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, విపరీతమైన నడుము నొప్పి ఉండేది। అతను పడుకున్నా కానీ నైట్కి నిద్ర పట్టక చాలా రోజులు ఆయన బాధపడ్డారు। సో మా యొక్క వీడియోస్ YouTube ద్వారా చూసి మా దగ్గర రావడం జరిగింది సార్। సో ఈయనకు మేము చెప్పిన సిట్టింగ్స్ ఏంటంటే మొత్తం 16 సిట్టింగ్లు చెప్పాము। సో ఈ 16 సిట్టింగ్లకు 1 మంత్ టైం పడింది। స్టార్టింగ్లో ఒక 5 టు 6 ట్రీట్మెంట్స్ ఆయనకు ఎలాంటి రిజల్ట్ లేదు, 1% కూడా ఆయనకు రిజల్ట్ రాలేదు। మేము ఎంత ట్రై చేసినా కానీ, ఎన్ని టెక్నిక్స్ ఉపయోగించినా కానీ రిజల్ట్ రాలేదు, ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యారు। సో ఫైనల్గా ఎప్పుడు ఒక 7th 8th సిట్టింగ్ నుంచి ఆయనకి పాజిటివ్ రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయింది। సో ఒకటి, అందరికీ ఒకేలా రిజల్ట్ రావదు, కొంతమందిలో చాలా తొందరగా రిజల్ట్ రావచ్చు, 1-2 డేస్లో కూడా 50-60% పెయిన్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు। కొంతమందిలో ఇప్పుడు సార్లే ఎగ్జాంపుల్ సార్లే, సార్ కూడా 5 టు 6 సిట్టింగ్స్ వరకు ఎలాంటి రిజల్ట్ లేదు, కానీ ఆ తర్వాత ఆయన రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది। సో అందరి బాడీ, అందరి మెంటాలిటీ, అందరి కండిషన్స్ ఒకేలా ఉండవండి। సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ కూడా కొంతమందిలో స్పీడ్గా ఉంటుంది, కొంతమంది స్లోలో ఉంటుంది। బట్ ఈరోజు మీరే చూసారు, 7th 8th 5th 6th సిట్టింగ్ తర్వాత 7th 8th సిట్టింగ్ నుంచి ఆయన హ్యాపీగా మోటివేట్ అయ్యారు। సో హ్యాపీగా ఇప్పుడు అదే ఆయన అదే కంటిన్యూయేషన్లో ఉన్నారు, ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఆయన మంచి రిజల్ట్స్తోని ఈరోజు మా దగ్గర నుంచి హ్యాపీగా బయటికి వెళ్తున్నారు। సో సార్, మీకు ఎలా ఎలా అనిపించింది సార్, ఏమేమి అనిపించింది మా ట్రీట్మెంట్లో? హలో ఫ్రెండ్స్, మేరా నామ్ సయ్యద్ అహ్మద్ పాషా హై, మే నిజామాబాద్ కా రహనే వాలా హూ। తో మేరే బ్యాక్ పెయిన్ బహుత్ థా, మేరేకు బల్జ్ వగరా ఆయా థా, L4 5 S1 మే ప్రాబ్లమ్ థా, కాఫీ సాల్ సే మే సఫర్ హో రా థా, ఉస్కే లియే మే కాఫీ సాల్ సే వీడియోస్ భీ దేఖ్ రా థా కుచ్ కైరోప్రాక్టర్స్ కే। तो मैं ऑपरेशन नहीं कराना चाह रहा था, उस वजह से ये ट्रीटमेंट मेरे को अच्छा लगा। उसके बाद में मैं गल्फ से रिटर्न आया, वेकेशन पे हूँ मैं, फिर मैंने निज़ामबाद में आकर सर्च किया वीडियोस, ताकि दूर जाने से बेहतर है करीब में कहीं अपने को कैरोप्रैक्टर मिलना। बल्कि हैदराबाद के लिए भी मैं कोशिश किया था, फिर देखते देखते एक बार हमारे डॉक्टर अभिषेक कटारे, जिनका नाम है आरोग्यालय, ये गंगस्थान के करीब में है, HP पेट्रोल पम्प से पहले ऑरेंज बेकरी के फर्स्ट फ्लोर पर,
वहाँ पे फिर मैंने वीडियो सर्च किया, इनका एड्रेस मिला, आया मैंने उनसे कांटेक्ट किया, तो अल्हम्दुलिल्लाह वहाँ से मेरा इलाज हो गया। लेकिन फिर भी मेरे को भरोसा नहीं था कि उनके ऊपर कर सकेंगे या नहीं कर सकेंगे कायरोप्रैक्टर का, क्योंकि मैं दूसरे डॉक्टर्स का काफ़ी साल से देख रहा था। उसके बाद में मैंने इनके पास ट्रीटमेंट लेना शुरू किया, 5-6 सेटिंग तक मेरे को कोई फ़ायदा नहीं हुआ। फिर मैं अपने आप में नाराज़गी जता लिया, मैं बोला यार फ़ायदा नहीं हुआ, पैसे तो दे रहा हूँ मैं, लेकिन फिर भी मेरे को नेगेटिव लगा। उसके बाद में डॉक्टर साहब को फिर मैंने बोला कि मेरे को कोई आपसे फ़र्क नज़र नहीं आ रहा है। फिर उन्होंने अपनी दूसरी टेक्निक अपनाई, फिर उसके बाद में अल्हम्दुलिल्लाह मेरे को बहुत फ़ायदा हुआ। और काफ़ी मेरे दोस्त लोग हैं वो मुझको समझते थे कि मेरे को बैक पेन है, सो उनसे मैं कई बार शेयर भी किया था, मैं जहाँ जैसा कि निज़ामबाद में है या मैं गल्फ रियाद में रहता था, वहाँ के दोस्त भी बोलते थे अहमद भाई आपको बहुत पेन है, आप कैसे बर्दाश्त कर रही हो। उसके बाद में फिर 7-8 सेटिंग के बाद में मेरे को इम्प्रूवमेंट आया, अभी मेरे को 70-80% अल्हम्दुलिल्लाह मेरे को बहुत फ़ायदा है। पहले जब मैं सोता था रात में तो डिस्टर्बेंस होता था, और जागता था चलता था तो उसमें भी मेरे को दिक्कत होती थी, मुश्किल होता था चलने फिरने में या ठहरने में, लेकिन अभी वो सब चीज़ नहीं है, चले गई अल्हम्दुलिल्लाह। और मैं पहले से घबराता था कि गोली इंजेक्शन या ऑपरेशन के लिए, अब उस तरह की मेरे को कोई ज़रूरत नहीं है, बहुत फ़ायदा हुआ उसके लिए अल्हम्दुलिल्लाह। अल्लाह से मैं लाख लाख शुक्रगुजार हूँ, और हमारे डॉक्टर साहब का भी जो है सो बहुत बहुत शुक्रिया अदा करता हूँ, उनकी वजह से काफ़ी मेरे को फ़ायदा मिला अल्हम्दुलिल्लाह। और मेरा एक मैसेज भी है सारे दोस्त और आवाम के लिए, कोई भी अगर बैक पेन, घुटने का दर्द या कमर का दर्द या जो है सो गर्दन का दर्द है, तो आप लोग आके आप इलाज मत करवाइए, पहले विज़िट करिए और उनसे मशवरा कीजिए, और वो जो भी है हॉनेस्टली बता देते हैं कि हो सकता नहीं हो सकता। एक मैं अपने रिश्तेदार लड़की को भी लाया था यहाँ पे, उनसे मैं मशवरा किया तो बोले नहीं अहमद भाई ये मेरे से नहीं हो सकता, तो उनकी ईमानदारी मेरे को बहुत पसंद आई, मैं उनसे जो है सो बहुत मुतमईन हूँ और खुश हूँ अल्हम्दुलिल्लाह। और दूसरा किसी को भी अगर कोई प्रॉब्लम है तो आप लोग आइए एक बार विज़िट करिए, आने के बाद आपको खुद पता चलेगा। और इनका एड्रेस ये है कि निज़ामाबाद शहर गंगस्तान में जो है सो HP पेट्रोल पम्प से पहले है, उनका नाम है आरोग्य राय और डॉक्टर साहब का नाम है अभिषेक कटारे करके, और जो है सो उनको डिस्क्रिप्शन पे नंबर भी मिल जाएगा, आप देख के उनसे फ़ोन करके आ सकते हैं, उनसे रब्ता कर सकते हैं। मैं उनसे बहुत मुतमईन हूँ अल्हम्दुलिल्लाह, उसके लिए मैं बहुत शुक्रगुजार हूँ, फिर दोबारा से कह रहा हूँ मैं, शुक्रिया, जज़ाकल्लाह खैर।